ఏం తెలుసండి మీరు తలుపులు తీసుకుంటానని చేస్తున్నారని. బరువు పంపేసుకుని వెళ్ళిపోత సచ్చినోడా తలుపు సోతల పోరా బరువు దించు పంపేసుకుంటు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాయ్. జాగ్రత్త బామర్ది, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డాను వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్న భంచిక్భం చేస్తాడేమోనని. జడ్జనగర్ జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్ లో పడలేదు. నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్ లో పడద్ది. నాన్న జోగిరీలు ఈ దండ వేసిన నాశ్రది. ఏమిట్రా ఈ పిచ్చానందం? సూర్యోదయం అయ్యా లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా. అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయవేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని శివాజీకి ఇచ్చి ఇచ్చి ఏమిట్రోయ్ కొత్త పెళ్లి కొడుకులు అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేగర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయినాను బాబు. అయ్ బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాగలేదండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా అత్తగారేంటి అమ్మగారు అల్లో? ఊరుకోండి, మీ పేగర చూసినాడు ఎవడికి అమ్మాయిని పిలవబుద్ధి అవుతండి, అత్తాని పిలవబుద్ధి అవుతండి. చాలే ఊరుకోరా, ఇక్కడేమో ఇలా మాట్లాడతావు అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా, నాకేం తెలుసండి ఎర్రబుజ్జిట చేస్తున్నాను. పాపమ్మ గారు ఒప్పుకోబట్టి సరిపోయింది, ఇంకా నయమండు మీతో తగు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాస్ చదువునండి, నాకేం తెలుసులండి, ముందో కళాస్ లాగేసండి మీరు. ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటాను ఏంటండి. పిచ్చ సన్నాసి, కడుపులో తిప్పుతుంది అండి. ఏంట్రా కురుడి నీళ్ళ బల్ల చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే వద్దంటే వెళ్ళేదండి అమ్మగారు. చూడండి మన భాగవతం చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటి వాళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు, వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచి చేస్తారా.